నియోజకవర్గానికి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో కూడా తెలియని అజ్ఞానంలో నారా లోకేష్ ఉన్నారని ప్రభుత్వ సలహాదారు ఆలూరు సాంబశివరెడ్డి అన్నారు. సింగనమల నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా ఆయన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతితో పాటు తనపై చేసిన ఆరోపణల మీద తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే పద్మావతి ఎవరో ఏంటో సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఆమె తనకన్నా ఎక్కువ చదివిందని స్పష్టం చేశారు. ఆమె కుటుంబ సభ్యులు 20 మందికి పైగా సివిల్ సర్వీసెస్లో ఉన్నారని స్పష్టం చేశారు. రెండు వేల 7లోనే తనకు విద్యాసంస్థలు ఉన్నాయని, ఇప్పుడు ఏదో కొత్తగా విద్యాసంస్థలు అడ్డం పెట్టుకుని సంపాదించాల్సిన అవసరం లేదన్నారు ఆలూరు సాంబశివరెడ్డి. తాను భూ ఆక్రమణలకు పాల్పడినట్లు ఎక్కడైనా ఒక సెంటు భూమి చూపిస్తే తమకే రాసి ఇచ్చేస్తానని సవాల్ విసిరారు. నారా లోకేష్ ఏదైనా మాట్లాడే ముందు కాస్తైనా విషయ పరిజ్ఞానంతో మాట్లాడాలని సూచించారు. మండలానికి ఒక ఎమ్మెల్యే ఉంటారనే భ్రమలో నారా లోకేష్ ఉన్నారని, తన తండ్రి భిక్షతో మంత్రిగా ఉన్న వ్యక్తికి ఇంతకన్నా ఏం తెలుస్తుందని ఆయన ఘాటుగా స్పందించారు. నేషనల్ లెవెల్లో ఒక రికగ్నేషన్ వచ్చి ఆల్ న్యూస్ పేపర్స్ ఇంక్లూడింగ్ హిందూలో కూడా ఆమెను అప్రిషియేట్ చేస్తూ వచ్చింది. సో అట్లాంటి చోట కేవలం నేను రెడ్డిని ఎంత మాత్రమే రెడ్డి పెత్తనం అన్నది ఏంటంటే, నిజంగా ఆమెను ఆమెతో పాటు అంటే దళితులు అంటే వాళ్ళ చేసే పని అది. సో దాన్ని అందరూ చేస్తున్నారని అనడం అందరినీ కూడా అవమానించడం, ముఖ్యంగా దళితుల్ని కూడా. నువ్వేమో ఇక్కడ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలో 2-man కమిటీ ఒకటి పెడితేవి, దాంట్లో ఏమో ఒక రెడ్డిని ఒక కమ్మాయిని పెడితేవి, అది మాట్లాడకుండా తర్వాత నీ సమక్షంలోనే ఆమెని కొట్టినారని, అది ఎంతమాత్రం నిజమో తెలియదు కానీ కొట్టినారని కేసు పెట్టడము, ఏదో వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారని కూడా విన్నాము. నువ్వు దాని మీద మాట్లాడవు. పోనీ వీడికి అసలు ప్రాబ్లం ఏంటంటే, లోకేష్తో ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలిస్తే అసలు ఎమ్మెల్యే ఏమనేది తెలుస్తుంది. తెలియదు కాబట్టి ఈరోజు ఏమనుకుంటే ఏం చెప్తున్నాడు, ఏది అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో ఇంతమంది ఎమ్మెల్యేలు, వీడికి మైండ్ పోయినట్టుంది. అంటే మండలానికి ఒక ఎమ్మెల్యే ఉంటారేమో అనుకుంటున్నాడు, నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటారు. ఇంకోటి కూడా ఇక్కడ ఒకవేళ అట్లా మాట్లాడినా కూడా ఈ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఇది ఎక్కడ కూడా, ముందు కాంగ్రెస్లో కావచ్చు తెలుగుదేశంలో కావచ్చు, మండలానికి ఒక లీడర్ని పెట్టి నడిపించే పరిస్థితి ఉండేది. అంటే ఆయనకి అప్పచెప్పి ఈ మండలం అంతా నువ్వు చూసుకో. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మా ఎమ్మెల్యే గారు కూడా జొన్నలగడ్డ పద్మావతి గారు, షీఈ్ వెరీ క్లియర్. ఇక్కడేంటి, గ్రామ స్థాయిలో ఈరోజు ప్రతి 50 ఇళ్లకు ఒక ఇద్దరు లేదా 3 గృహసాధులు ఉన్నారు. అంటే దాదాపు 3,500 మంది జన సైనికులు గ్రామ స్థాయిలో పనిచేస్తున్నారు. నెక్స్ట్